ఓం నమః శివాయ. మనం కాశీ యాత్ర విశేషాలు మాట్లాడుకుందాం. ఈ వారణాసి అనేది సప్తమోక్షనగరాల్లో ఒకటి. ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశము. దర్శనాత్ అభృషదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంత మరణాస్ ముక్తి అని మనకి చెప్పబడి ఉంది. అంటే చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకున్న, తిరువారూరులో జన్మించిన, అరుణాచలేశ్వరుడిని స్మరించుకున్న, కాశీలో మరణించిన ముక్తి లభిస్తుందని చెప్పేసి మనకి పురాణ వచనం. అసలు ఈ పురాణ ప్రాచస్యం ఏంటంటే, కల్పం మొదట్లో బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం పొందడానికి, తపస్సు చేసుకోవడానికి ప్రకృతి మొత్తం జలరాశితో నిండి ఉన్న సమయంలో పరమశివుడు తన త్రిశూలాగ్రహం మీద సృష్టించిన భూఖండమే కాశీ. దీని మీద కూర్చొనే బ్రహ్మదేవుడు అనేక లోకాలను, నక్షత్రాలను, భూమిని సృష్టించాడు. తర్వాత దేవతలు, ఋషుల వినప మేరకు శివుడు తన త్రిశూలం మీద ఉన్న భూఖండాన్ని అలా భూమి మీద కొంచెం నిలబెట్టాడు. అదే కాశీపట్నం అని వ్యాసుల వారు కూడా శివపురాణంలో వర్ణించినారు. కాశీలో బ్రహ్మదేవుడు, యమునితో సహా దేవతలు ఎవరికి ఇక్కడ ఎటువంటి అధికారం ఉండదు. కేవలం ఈశ్వరునికి, ఆయన పరివార దేవతలకు మాత్రమే ఇక్కడ అధికారం ఉంటుంది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రయకాలానికి నశించిన కాశీనగరం మాత్రం చెక్కు చేరదు. ఈ సప్తమోక్ష నగరాల్లో ఒక నగరం ఇది. కాశీలో మనకు మెయిన్ గంగా స్నానం చెప్పబడి ఉంటుంది. తర్వాత ఫస్ట్ సాక్షి గణపతి మందిరం, అంటే విశ్వనాథ ఆలయానికి వెళ్ళే దారిలో ఉంటుంది సాక్షి గణపతి టెంపుల్. అక్కడ మనం ఆగి మన పేరు, గోత్రం చెప్పుకోవాలంటారు. కాశీకి వచ్చిన భక్తుల వివరాలను ఆయన రాసుకుంటున్నట్టు పెద్ద కలంతో మనకు కూడా ఆయన కనపడతారు అక్కడ. తర్వాత దుండి గణపతి ఆలయం ఉంటుంది. ఇది విశ్వనాథ ఆలయానికి దగ్గరలో ఉంటుంది. అది తొండం ఎడవైపు తిరిగి ఉంటుంది. ఈయన కాశీ క్షేత్రంలో 56 గణపతులు ఒక గణపతి. ఈయనని పూజిస్తే ఏంటంటే సర్వ మంగళములు కలుగుతాయి అంటారు. అట్లా మెయిన్ విశ్వనాథ ఆలయం, అది స్వయంభూలింగం, అది జ్యోతిర్లింగము. అట్లే అక్కడ వారణాసి శక్తిపీఠం ఉంది, విశాలాక్ష్మి. ఈయన స్వయంభూ, జ్యోతిర్లింగం. అసలు మొత్తం సృష్టికి మనం, మన యొక్క మొత్తం భారతానికి ఈయన మూలమైన లింగం ఇది. అట్లే మనం ఇక్కడ ఈ యొక్క మెయిన్ టెంపుల్లోనే ఇంకా రెండు ప్రధాన ఆలయాలు ఉంటాయి, ఉపాలయాలు ఉంటాయి. అది అవముక్తేశ్వరలింగం అంటారు, ఆ ప్రధాన ఉపాలయం. దీనివల్లనే ఈ అవముక్తేశ్వరలింగం వల్లనే కాశీకి అవిముక్త క్షేత్రంగా మనం మారింది. ఎట్లా, ఈ లింగ దర్శనం వల్లనే జన్మ జన్మాంతరం నుంచి వస్తున్న పాపాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి, ఈ లింగాన్ని దర్శిస్తాయి. అట్లే ఆ యొక్క ఇంకొక ఉపాలయం, ఈ యొక్క విశ్వేశ్వర టెంపుల్లోనే తారకేశ్వర ఆలయం ఉంటుంది. అక్కడనే ఈ అసలు ఈ కాశీలో, అంటే పంచక్రోశ కాశీలో ఏ జీవి మరణించినా ఆ జీవికి తారక మంత్రం ఉపదేశించడం అని చెప్పేసి ఈ యొక్క ప్రీతి ఈ తారకేశ్వరలింగం అది. అట్లా ఈ యొక్క మెయిన్ టెంపుల్ నుంచి పక్కనే అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది. అన్నపూర్ణాదేవి సమస్త కోరికలు తీరుస్తామే, మొత్తం కూడా ఆ కాశీలో ఆకలి బాధ అనేది ఎవరికి ఉండదు. ఈ అన్నపూర్ణ ఆది శంకరాచార్యులు అక్కడ అన్నపూర్ణ సూత్రము అక్కడ పఠించిండు. అక్కడ ఈ కాశీ అన్నపూర్ణకి ఎంతో, అంటే యుగాలకెళ్ళి ఎంతో మన వైశిష్టం ఉంది. అందులోనే కుబేరేశ్వరలింగం ఉంటుంది. ఈ కుబేరేశ్వరలింగారాధన చేస్తే సకల సిద్ధులు ప్రాప్తిస్తాయి అంటారు. అట్లా అక్కడ శ్రీ చక్రేశ్వరలింగం ఉంది. అక్కడ మన తెలుగు అతనే ఆ శ్రీచక్ర, మన ఆయన లలిత సహస్రనామానికి భాష్యం రాసినటువంటి భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠించిన లింగం ఇది, శ్రీచక్రం. ఈ శ్రీచక్రము తర్వాత అది ఆయన పేరు మీదగానే చౌశెట్టి ఘాట్ ఉంటుంది. అంటే 64 కోట్ల యోగులు ఆయనకి దర్శనం ఇచ్చారు అక్కడ. వాళ్ళ ఆయుధాలతో వాళ్ళ పేర్లు చెప్పి వచ్చారు. ఆ కాశీ పండితులకు ఆయన జ్ఞానోదయం చేసిండు. ఆయన ప్రతిష్ఠించిన లింగమే ఈ యొక్క శ్రీచక్రేశ్వర లింగం. అట్లే మన విశాలాక్ష్మి ఉంది. అక్కడ విశాలేశ్వరుడు ఉన్నాడు. అట ఈ లింగం వల్ల, ఈ లింగార్చన వల్ల అష్టైశ్వర్యాలు సుఖ సంతోషగలుగుతాయి అంటారు. ఆ విశాలాక్షి ఆలయానికి సమీపంలోనే ధర్మేశ్వర లింగం ఉంది. ఈ యొక్క ఆలయంలో ఉన్న ధర్మకూపం ఉంటుంది. అక్కడ స్నానం చేస్తే, ఈ లింగాన్ని అర్చిస్తే సకల పాపాలు పోతాయని చెప్పేసి కాశీఖండం చెప్తుంది. అట్లే ఈ యొక్క విశాలాక్షి ఆలయ సమీపంలోనే వటసావిత్రి మందిరం ఉంది. ఈమె యముడిని, తన భర్త ప్రాణాలను తీసుకుపోతున్న యముడిని అనుసరించి ఇక్కడ అడ్డుకుంది. ఆమె అడ్డుకొని తిరిగి ఈ ప్రదేశంలో ఆమె భర్త ప్రాణాలను పొందింది తిరిగి. అక్కడనే విశ్వభావుక మందిరం ఉంది. అక్కడ విశ్వభుజ గౌరి ఉంది. ఈ అమ్మవారి దర్శనం వల్ల ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి అంటారు. అక్కడ దివోదాసేశ్వరుడు ఉన్నాడు. ఈ లింగార్చన వల్ల ఏ పని తలపెట్టినా కానీ విజయం సాధిస్తారంటారు. ఈ దివోదాసేశ్వరుడే ఫస్ట్ ఈ కాశీని పరిపాలించిన అతను ఆ పురాణంలో. అక్కడే వృద్ధాదిత్యుడు ఉంది. అక్కడనే అక్కడే శ్వేతమాధవుడు ఉన్నాడు. అక్కడ జరాసందేశ్వరుడు ఉన్నాడు. అక్కడనే ఆశా వినాయకుడు ఉన్నాడు. అంటే ఈ కాశీక్షేత్రంలో 56 వినాయక స్వరూపాల్లో ఒకళ్ళు ఈ ఆశా వినాయకుడు. ఈయన అర్చన వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయి అంటారు. అక్కడనే వారాయి మాత ఉంటుంది. ఈమె ఆ విశాలాక్షి వెళ్ళి ఆలయానికి దారిలోనే ఉంటుంది. ఈమె అసలు కాశీ దేవత, గ్రామదేవత. ఈమె క్షేత్ర పాలకురాలు.
ఈమె అసలు లలితభట్ట వారికి అమ్మవారి సర్వసేనాధ్యక్షురాలు ఈమె. వారాయిదేవి విగ్రహం అసలు భూగ్రహం లోపల ఉంటుంది. మనం పైనుంచి గ్రిల్ నుంచి మనం చూస్తాం. ఈ ఉదయం పూట మాత్రమే 7 గంటల 8 గంటల మధ్య మాత్రమే ఈ దర్శనం చేయాలి. అక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగం ఉంది, రామేశ్వర జ్యోతిర్లింగం ఉంది, అసలు కేదారేశ్వర మందిరం మెయిన్ తప్పక చూడాల్సింది. ఇది అసలు విశ్వనాథలింగం ఎంత గొప్పదో అలాగే ఈ స్మరణ కేదారేశ్వర స్మరణ మాత్రాన్నే మోక్షాన్ని ఇవ్వగలిగిన లింగము కేదారేశ్వర లింగము. ఇది కేదార్ ఘాట్లో ఉంటుంది. అసలు పురాణం ప్రకారం ఈ కాశీ భూఖండాన్ని 3 భాగాలు చేశారు. 1 విశ్వేశ్వర ఖండము, 2 కేదారఖండము, 3 ఓంకార ఖండము. ఈ 3 భూఖండాల్లో కూడా కేదారఖండం విశిష్టమైనదిగా కాశీఖండం చెప్తుంది. దీని దగ్గరలోనే తిలభాండేశ్వర లింగం ఉంది. ఈయన సజీవలింగం ఇది. అసలు ప్రతిరోజు ఒక తిల నువ్వు గింజంత పరిమాణం పెరుగుతుంది. ఇది చాలా పెద్ద లింగంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసుకుంటే ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ధ్యానం అనేది కుదురుతుంది. అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. తర్వాత కాలభైరవ మందిరం మనం చెప్పుకోవచ్చు. ఈయన కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు, అసలు మొత్తం వారణాసి పట్టణానికి కాపలాదారుడిన. అసలు విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందే ఈ భైరవుని దర్శనం చేసుకొని ఆయన అనుమతి తీసుకునే విశ్వేశ్వర దర్శనం చేయాలి. ఈ యొక్క కాలభైరుని ఆవిర్భావం బ్రహ్మతో ముడిపడి ఉంది. అది అందరికీ విషయం తెలిసిందే. అక్కడే దండపాణి మందిరం ఉంటుంది ఈ కాలభైరవుడి దగ్గరనే. అక్కడే కాలభైరవుడి దగ్గర దుండిరాజపల్లిలో గండపాణి ఒక ఉంటాడు. అక్కడే మృత్యుంజయ మందిరం ఉంది. అక్కడే 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ దారినగర్ పోయే దారిలో. ఈ అపమృత్యు దోష ఈ లింగాన్ని దర్శించుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో ధన్వంతరి కోపం ఉంది. కాలోదక బావి అంటారు దాన్ని. ఇక్కడ రోగ విముక్తి చేసే శక్తి ఉందని చెప్పేసి ఎంతోమంది రీసెర్చ్ చేశారు. ఈ యొక్క ఈ మృత్యుంజయ మందిరంలో ఉన్న కాలోదక బావి అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట అది. అక్కడనే వృద్ధ కాళేశ్వరుడు ఉండు. అక్కడనే ఆ వృద్ధ కాళేశ్వరుని పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, సమస్త కోరికలు తీరుతాయి అంటారు. అక్కడనే మహాకాళేశ్వరుడు ఉన్నాడు. ఈ నర్చిస్తే సమస్త విశ్వాన్ని జయించిన ఫలితం కలుగుతుందని చెప్తారు. అక్కడ అష్టాంగ భైరుడు ఉన్నాడు. అంటే అష్ట భైరువుల్లో ఒక భైరుడు అష్టాంగ భైరుడు. అందులో ఆ మృత్యుంజయ మహాదేవ మందిరంలో భీష్మకేశవుడు ఉన్నారు. అక్కడే పక్కనే కృత్తివాసేశ్వరలింగం ఉంది. ఇది గజాసుర రాక్షసునికి సంబంధించిన యొక్క స్టోరీ జరిగిన సందర్భంగా వచ్చిన లింగమే ఈ కృత్తివాసేశ్వర లింగం. అక్కడే ఓంకారేశ్వర మందిరం ఉంది. అంటే ఇది సృష్టి ప్రారంభంలో అగ్నిస్తంభంగా వెలిచినప్పుడు ఆయన అకారాలతో వచ్చిన ఓంకార లింగము ఇదే లింగం అని చెప్తారు. అక్కడనే కవలి ఈ వారణాసిలో కవలి మాత అంటే కౌడిబాయి అంటారు, గౌలమ్మ తల్లి అంటారు. ఆమె దర్శనం కూడా చేస్తారు. ఆమె ఒకసారి కాశీలో గంగా స్నానానికి వెళ్ళి వస్తుంటే ఆమె అర్జునుడు సృష్టిస్తే మళ్ళీ ఆమె తిరిగి స్నానానికి పోవటము ఇదంతా శివుడు టెస్ట్ చేసి ఆమెని అంటే ఇది ఆ విధంగా తప్పని చెప్పేసి ఆమెకు ఒక ఆమె యొక్క పూజ ప్రకారంగా ఒక ఆమెని దర్శనం చేసుకోవాలని ఆమె కోరిక ప్రకారంగా ఆమె దర్శనము ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి వరమిస్తాడు శివుడు. అక్కడ మెయిన్ దుర్గాదేవి మందిరం ఉంది. అంటే దుర్గుడనే రాక్షసుని సంహరించినది ఆ దుర్గాదేవి మందిరం వెళ్ళిన ప్లేస్లో అని చెప్తారు. ఆ దుర్గాదేవి మందిరంలో చండభైరవుడు ఉన్నాడు. ఈయన అష్టభైరవుల్లో ఒకళ్ళు. అక్కడే కుకుటేశ్వర మహాదేవ మందిరం ఉంది. ఈ అండాకారంలో ఉంటుంది కుకుటేశ్వర మహాదేవ మందిరం. ఆ మహాదేశ్వరుని మనం పూజించడం వలన జన్మ మరణాల నుండి విముక్తి కలుగుతుంది అంటారు. అక్కడనే తులసి మానస మందిరం ఉంటుంది. అక్కడనే ఈ ప్రదేశంలోనే గోస్వామి తులసీదాసు రామాయణాన్ని రచించాడని చెప్తారు. తర్వాత సంకటమోచన మందిర్ ఇది చాలా టాపెస్ట్ మందిర్ కాశీలో. ఇక్కడ 2006లో కూడా ఉగ్రవాదులు అక్కడ బాంబులు వేల్చి అక్కడ చాలామంది మరణానికి కారణమైనారు. అక్కడ బిర్లా మందిర్ ఉంది. అది అసలు ఆసియాఖండంలోనే పెద్దది. బెనారస్ విశ్వవిద్యాలయం అంటే 2000 ఎకరాల్లో ఇది ప్రాంగణంలో ఉంటుంది. ఇది మదన్ మోహన్ మాలయ పేరు మీదంగా 1960లో స్థాపించబడ్డది. అక్కడ భరతమాదం మందిరం ఉంది, వ్యాస కాశీ ఉంది ఈ వారణాసిలో. అట్లే బుద్ధుడు సారనాథం ఉంది. అంటే బుద్ధుడు ఇక్కడ మొట్టమొదటి స్పీచ్ ఇచ్చింది ఈ వారణాసిలోనే. వారణాసిలో మొత్తం 12 ఆదిత్యులు ఉన్నారు, అష్టభైరవులు ఉన్నారు, అట్లే నవదుర్గలు ఉన్నారు. అక్కడ ఇక ఘాట్లు ఉన్నాయి, 84 ఘాట్లు ఉన్నాయి. పంచగంగా ఘాట్ చాలా మెయిన్. అది అక్కడ గంగా, యమున, ధర్మదూత, పాప, కిరణ నదులు అక్కడ కలుస్తాయి. ఇక్కడ ఎంత పవిత్రం అంటే కార్తీక మాసం 4 రోజులు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే ఈ ఘాట్లో స్నానం చేస్తారని చెప్పేసి కాశీఖండం చెప్తుంది. అలహాబాద్లోని త్రివేణి సంగమంలో మాఘమాసం 4 రోజులు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ పంచగంగా ఘాట్లో ఒక్కసారి స్నానం చేస్తే ఆ ఫలితం వస్తుందని చెప్తుంది. ఇక్కడ దూత్పాప నది, ధర్మానదుల ఆవిర్భావం కూడా, ఈ కిరణ నది సూర్యుడి వల్ల ఆవిర్భావం కూడా ఇక్కడ జరిగింది. ఇక్కడనే గభీశ్వర లింగం ఉంది. మంగళగౌరి ఆలయం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఇది పంచగంగా ఘాట్. ఈ ఇక్కడనే మయూక ఆదిత్యుడు కూడా ఇక్కడనే ఉంటాడు ఈ పంచగంగా ఘాట్లోనే. ఈ ఘాట్లోనే బిందుమాధవ క్షేత్రం ఉంది. ఇది ఇక్కడ చాలా టాపిష్ అన్నమాట. ఈ కృతయుగంలో ఈయనని ఆదిమాధవుడు అంటారు, త్రేతాయుగంలో ఆనందమాధవుడు అంటారు, ద్వాపరయుగంలో శ్రీమాధవుడు అంటారు, కలియుగంలో బిందుమాధవుడు అంటారు.
ఈ బిందు ఆదా బిందు మాధవ ఆలయాన్ని కూలగొట్టే ఈ అలంగీర్ మసీదు నిర్మించింది ఔరంగజేబ్. ఆ తర్వాత స్థానభ్రంశం చెందింది, తర్వాత మళ్ళీ కొత్తగా నిర్మించారు. అసలు పంచమాధవ క్షేత్రాలు ఉంటాయి, బిందు మాధవుడు కాశీలో ఉంటే వేణుమాధవుడు ప్రయాగలో ఉండు, లీలామాధవుడు రామతీర్థములు ఉండు, కుంతిమాధవుడు పిఠాపురములో ఉండు, అట్లా సేతుమాధవుడు రామేశ్వరంలో ఉండు. ఈ పక్కనే త్రైలింగ స్వామి అంటూ ఉంటుంది, ఆయన తెలుగు ఆయన 250 ఇయర్స్ ఆయన జీవించిండు ఆయన. త్రైలింగ స్వామి అక్కడ త్రైలింగ స్వామి మఠం ఉంటుంది, అక్కడ దగ్గరలో మణికర్ణిక ఘాట్ ఉంది. ఇక్కడ విష్ణు 1008 ఇయర్స్ తపస్సు చేసిండని చెప్తారు. అక్కడ ఆయన ఆ తపస్సుకి మెచ్చి శివుడు తల ఊపితే ఆయన మణికర్ణిక లోపల పడదని చెప్తారు. అక్కడ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు దేవతలందరూ వచ్చి అక్కడ స్నానం చేస్తారని చెప్తారు. అందుకనే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఈ మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తారు. ఈ దశాశ్వమేధ ఘాట్ మెయిన్ ఘాట్. ఇక్కడ బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు నిర్వహించినట్టు పురాణాలు చెప్తున్నాయి. అట్లే శూరటంకేశ్వరుడు ఉండి దశాశ్వమేధ ఘాట్లో ఆయన అతివేగంగా వెళ్తున్న గంగకి ఆయన త్రిశూలం అండం పెట్టిండు. ఆ గంగాదేవి వేగాన్ని తగ్గించింది, దాన్నే శూరటంకేశ్వర లింగం అంటారు. అక్కడ బ్రహ్మేశ్వర లింగం ఉంది, బండీదేవి ఉంది. ఈ బండీదేవిని తప్పిస్తే అపాత్రాదానం వల్ల చేసిన పాపాలను నశిస్తే అని చెప్తారు, అంటే ఖచ్చితంగా దర్శనం చేస్తారు. అక్కడే ప్రయాగేశ్వరుడు, అంటే ప్రయాగ స్నానం చేసిన ఫలితం వస్తుందని చెప్తారు. అట్లా ప్రయాగ మాధవుడు ఉండి ఇక్కడ వరాహేశ్వరుడు ఉండి ఇక్కడనే మన దశాశ్వమేధేశ్వరుడు అని దశాశ్వమేధ ఘాట్లో ఉంటాడు. అట్లా ఈ అస్థి ఘాట్ కానీ కేదార్ ఘాట్, అసలు వరుణ అస్థి నదుల మధ్య సంగమమే ఈ యొక్క వారణాసి. ఈ వరుణ అస్థి నది, ఈ వరుణా నది అస్థి నది మధ్యలోని 84 ఘాట్లు ఉంటాయి. ఇలా చాలా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఘాట్లలో స్నానం చేయడం చాలా శుభం, మనకి ఎన్నో పురాణాలు చెప్తున్నాయి. అట్లా చాలా ఘాట్లున్నాయి. ఇప్పుడు తులసి ఘాట్ ఉంది, ఆడ లోలార్క కుండం ఉంటుంది, అంటే ద్వాదశాదిత్యుల్లో ఒక కుండం లోలార్క కుండం. అక్కడ నది సంగమ జల అంతర్వాహిని వస్తుంది. అక్కడ అక్కడ ఏంది, అక్కడ ఏదైనా శీఘ్ర కోరిక, అక్కడ స్నానం చేస్తే శీఘ్రమైన కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. అక్కడనే అమరేశ్వర లింగం ముందు ఉద్భవించింది ఆ యొక్క లోలార్క కుండము పక్కనే, లోలార్క ఆదిత్యుడి పక్కనే. అక్కడ దాని దగ్గరలో హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. అసలు హరిశ్చంద్రుడే అక్కడ స్వయంగా కాటకాపరిగా బాధ్యతలు నిర్వహించింది. అక్కడ 24 అవర్స్ శవదానాలు జరుగుతుంటాయి. అక్కడనే ఆనంద భైరవుడు, ఈ ఆనంద భైరవుడు రూవేరు ఉంటాడు. ఈ హరిశ్చంద్ర ఘాట్ పక్కన హనుమాన్ ఘాట్లో ఉంటాడు. అట్లా క్షేమేశ్వర్ ఘాట్ ఉంది, అట్లా సింధియా ఘాట్లో ఎన్నో లింగాలు ఉన్నాయి. అక్కడ సంకటేశ్వర లింగం ఉంది, అక్కడ సంకటమాత విగ్రహం పక్కన అష్టభైరవుల్లో ఒక భైరవుడు ఉండు, హనుమంతుడు ఉన్నారు. అక్కడ అసలు ఎన్నో ఈ శివలింగాలు, స్వయంభూ శివలింగాలు ఉన్నాయి. అక్కడ యమాదిత్యుడు ఉన్నాడు. అక్కడ దాని దగ్గరలో ఆత్మవీరేశ్వరుడు, సింధియా ఘాట్లో పక్కనే సింధియా ఘాట్ ఉంటుంది. ఆత్మవీరేశ్వర లింగం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది అర్చిస్తే 3 కోట్ల లింగాలను అర్చించిన ఫలితం వస్తుంది. ఇక్కడ మణికర్ణికాదేవి ఉంది సింధియా ఘాట్లోనే. అక్కడనే కాత్యాయని ఆలయం ఉంది ఈ సింధియా ఘాట్లోనే. ఈ ఆలయాన్ని పంచముద్ర మహాపీఠం అని పిలుస్తారు. అక్కడనే ఉపశాంతేశ్వర ఆలయం ఉంది. అక్కడ త్రిలోచన ఘాట్ ఉంది పక్కన. ఈ త్రిలోచన ఘాట్లో హిరణ్య గర్భేశ్వర లింగం ఉంటుంది. అసలు ఈయన అర్చించిన అక్కడ ఒక ప్రణవ వినాయకుడు ఉంటాడు అక్కడనే. అసలు ఈ ప్రణవ వినాయకుని అర్చిస్తే స్వర్గలోక ప్రవేశం కలుగుతుందని చెప్తారు. అక్కడ త్రిలోచనేశ్వర లింగం ఉంటుంది ఈ త్రిలోచన ఘాట్లో. భూలోకం కింద ఉన్న 7 పాతాళలోకాలను చూసుకుంటూ ఈ భూలోకంలో వెలిసిన స్వయంభూలింగమే ఈ త్రిలోచనేశ్వర లింగము. అక్కడే పాదోతుక తీర్థం ఉంది, అక్కడే అరుణాదిత్యుడు, ఆడ ఆది మహాదేవ మందిరం ఉంది. అంటే ఫస్ట్ దేవుడు అన్నమాట. ఇట్లా పితామహేశ్వరుడు అంటే శివుడి యొక్క తండ్రి లింగం ఉంటుంది, అది 40 అడుగుల లోపల. అట్లే ఈ ఆది మహాదేవ లింగం అంటే అసలు ఫస్ట్ లింగం ఈ కాశీలో. అట్లే మధ్యమేశ్వర లింగం అంటే కాశీలో మధ్యలింగం, అంటే కాశీకి ఎటు చూసినా అది మధ్యలో ఉంటుంది. అట్లే మోదక ప్రియ వినాయకుడు ఉండి ఇక్కడ ఆది మహాదేవ లింగం దగ్గరే. అక్కడ కామేశ్వర ఆలయం ఉంది, అక్కడే ఖగోళాదిత్యుడు ఉండి అక్కడే. అట్లే దాని పక్కన లాల్ ఘాట్ ఉంటుంది. ఈ లాల్ ఘాట్లో గోపురేశ్వర లింగం ఉంటుంది. ఈ లింగారాధన వల్ల గోదానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని చెప్పేసి కాశీఖండం చెప్తుంది. అట్లా ఆదికేశవ ఘాట్ ఉంది. ఇక్కడ అసలు మొట్టమొదటి విష్ణుమూర్తి నివాసం ఏర్పరచుకున్నదే ఇది. ఈ ఆదికేశవ దర్శనం ముక్తి కారకం అని చెప్తారు. అక్కడ కేశవ ఆదిత్యుడు, అట్లా జ్ఞానకేశ్వరుడు, వర్ణాసంగమేశ్వరుడు, వేదేశ్వరుడు ఉన్నాడు. నక్షత్రేశ్వర లింగం ఉంటుంది అక్కడనే. చతుర్ముఖేశ్వర లింగం ఉంటుంది అక్కడ. అన్ని సకలం సిద్ధిస్తాయని చెప్తారు, బ్రహ్మలోకం సిద్ధిస్తాయని చెప్తారు ఈ లింగాలు చూస్తేనే. అక్కడే కర్వ వినాయకుడు ఉన్నాడు. ఈయన 56 వినాయకుల్లో ఒక వినాయకుడు కర్వ వినాయకుడు. అసలు కాశీ అనేది మనం అసలు కాశీలో మరణిస్తే ప్రతి జీవి యొక్క కుడిచేవు పైకి ఉంటుంది. అక్కడ రామమంత్రం శ్రీరామ రామ రామే త్రమ రామ రమే సహస్రనామ తత్తులం రామనామ రామనామని చెప్తున్న ప్రీతి. అక్కడ పువ్వులు పూస్తాయి, ఎన్నో పువ్వులకు కూడా అసలు ఏ పువ్వుకు వాసన రాదు. కాశీలో ఎన్నో ఆవులు సంచరిస్తుంటాయి. అసలు కాశీలో ఒకటి కాదు, అసలు కాశీలో మొత్తం అసలు సాక్షాత్ రామకృష్ణ పరమహంస కూడా ఈ మధ్య కాలంలో యోగ దృష్టితో చూశాయన కాశీలో చనిపోతున్న ప్రతి జీవి కుడిచేవులు ఆ విశ్వనాథుడు తారకమంత్రం చెప్తాను చూసినా అని చెప్పేసి నేను డైరెక్ట్గా.
అంటే ఎన్నో అసలు ఈశ్వరులు కలిసిపోతున్నాయి, ఎన్నో ప్రాణులు అక్కడ. అట్లే చాలామంది 9 రోజులు నిద్ర చేయటం మంచిదని చెప్తారు, 9 నెలల 9 రోజులు చేయాలని చెప్తారు. అంటే అట్లా 9 నెలల 9 రోజులు చేస్తే గర్భవాసం ఉండదని చెప్తారు. అట్లా కాశీలో మరణించాలని చాలామంది సన్యాసులుగా ఆ క్షేత్రానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు కాశీలో 3 రోజులు నివసిస్తే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం వస్తుందని చెప్పేసి కాశీఖండం చెప్తుంది. అట్లే కాశీలో 5 రోజులు నివసిస్తే చతుర్వేదాలను అధ్యయనం చేసిన ఫలితం వస్తుందని కాశీఖండం చెప్తుంది. అంటే అక్కడ ఉండి పక్కన ప్రయాగ విరాటం, అయోధ్యగ విరాటం, గయభ విరాటం కాదు, అక్కడ డే అండ్ నైట్, రాత్రి పగలు అక్కడే ఉంటే ఇది వర్తిస్తుంది. చాలామంది అక్కడి నుంచి అయోధ్య, గయ ప్రయాగ ఇట్లా వెళ్ళి దర్శనం చేసి వచ్చి మళ్ళీ కాశీలో ఉంటారు. మేము 9 రోజులు ఉన్నాం, 6 రోజులు ఉన్నాం, అట్లా ఆ విధంగా చాలామంది వెళ్తారు. అట్లా కాకుండా కాశీలో 3 రోజులు 24 అవర్స్ లాగా రాత్రి పగలు అక్కడే ఉంటే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం వస్తుందని కాశీఖండం చెప్తుంది. ఆ స్కాంద మహాపురాణాలు కూడా వర్ణించబడ్డది. అట్లా కాశీలో 5 రోజులు నివసిస్తే చతుర్వేదాలను అధ్యయనం చేసిన ఫలితం వస్తుందని స్పష్టంగా చెప్తుంది. ఈ కాశీలో చాలా యాత్రలు ఉంటాయి, అంటే పంచక్రోష యాత్ర, జలతీర్థయాత్ర, శివయాతన యాత్ర, అంతర్వాయు యాత్ర, గౌరీ యాత్ర, దుర్గాదేవి యాత్ర, ఏకాదశ మహారుద్ర యాత్ర, నవగ్రహ యాత్ర. అసలు ఒకటి కాదన్నమాట. అంటే కాశీలో మేము చూడాల్సిన కూడా స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. కాశీలో మేము చూడాల్సిన విశ్వేశం మాధవం, దుండిం దండ పానించ భైరవం, వందే కాశం, గుహాంగంగం, భవానీం, మణికర్ణికాం. అంటే అసలు ఈ క్షేత్రాలు దర్శనం చేయమని స్పష్టంగా చెప్తుంది కాశీఖండం. అంటే కాశీలో మనం ఒకటేనే ఏం చెప్పలేము, కాశీలో మొత్తం కూడా స్వయం శక్తి రూపాలే ఉన్నాయి. అసలు కాశీలో మనం ఇది అదేనే మనం అసలు కాశీ వెళతాను అంటే చాలు, మన మోక్షం సిద్ధిస్తుందని పురాణం వచ్చిన. ఇక కాశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాశతే ప్రకాశతే ఇది కాశీ, ఇది అని బ్రహ్మవేవృత పురాణంలో చెప్తుంది. కాశీనామానికి ఎంత అంటే కాశీ అనగా ప్రకాశ